नमस्ते अंडी, आई एम डॉक्टर लिंगेश्वर, न्यूरोलॉजिस्ट एंड प्रोनोलॉजिस्ट। पिल्लल एंदुकु तल्लिदंड्रुल माट विनरु? एप्पुडु तल्लिदंड्रुलु एं चेप्तारनि व्यतिरेकंगा बिहेव चेस्तू उंटारु चाला मंदि। असलु एंदुकु पिल्लडु पुट्टारा अनि बाधपड़े तल्लिदंड्रुलु कूडा उन्नारु। ना कोद्दु ई पिल्ललतो ई कुटुंबंतो अनि विसिगि वेसारिपोये तल्लिदंड्रुलु कूडा उन्नारु। జన్మజాతకం అయితే అద్భుతంగా ఉంది అని సంతోషపడిపోతారు, కానీ వాడు చేసే పనులు, ఆ అమ్మాయి చేసే పనులు చూస్తే ప్రశాంతత ఉండదు. అసలు ఎలా పరువు ప్రతిష్ట, కనీసం మన బిడ్డ మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఇస్తే ఉంటాడా లేదా అసలు ఏంటి అని చాలామంది తల్లిదండ్రులు అవస్థల పాలవుతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు జ్యోతిష్య ప్రకారమే పేరు పెట్టి ఉంటారు, కానీ సంఖ్యాశాస్త్ర ప్రకారం ఆ పేరుకున్నటువంటి విలువ ఏంటో తెలియదు. సంఖ్యాశాస్త్రం అంటే న్యూమరాలజీ, అదేవిధంగా ప్రణాళిక శాస్త్రం ఉంటుంది. పేరుల అర్థం ఎలా ఉండాలి, అసలు ఆ పేరులో ఉన్నటువంటి అక్షరాల విలువ ఎలా ఉంటుంది, ఎన్ని అక్షరాలు ఎన్ని అక్షరాలు ఉండాలి ఉండకూడదు, ఆ పేరు ఎలా సంతకం చేస్తే యోగం ఉంటుంది, అసలు మన పిల్లాడు కానీ మన అమ్మాయి కానీ ఎలా సంతకం చేస్తుంది, మన అమ్మాయి ఏ దిక్కులో కూర్చొని చదివితే బాగుంటుంది, ఏ దిక్కులో పడుకుంటే మంచిది, ఏ దిక్కులో ఉండకూడదు, ఏ దిక్కులో ఉంటే వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు అలవాట్లు ఏర్పడతాయి, ఇవి ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రి తెలుసుకోవాలి. ఆస్తులు సంపదలు పిల్లలకి ఇస్తామో ఏమో తెలియదు, మంచి పేరేది ఇస్తాం కదా, సో ఆ పేరు కంపల్సరిగా న్యూమరాలజీ శాస్త్ర ప్రకారం ఉండాలి. న్యూమరాలజీ ద్వారా మీరు సరిచేసి అయినా పర్లేదు పెట్టండి, ప్రాబ్లం లేదు, విత్ ఇన్ డేస్లో మీరు మార్పులు చూడొచ్చు. వాళ్ళు మీకు ఉదాహరణ చెప్తున్నా, మన దగ్గరికి ఏలూరు శాంతినగర్ నుంచి సింధు అనే అమ్మాయి కోసం మన దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఏంటంటే, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఆ అమ్మాయి జస్ట్ ఇప్పుడు 6th క్లాస్ చదువుతుంది, అంటే మన దగ్గరికి వచ్చి దాదాపు ఒక 2 ఇయర్స్ అవుతుంది. అప్పుడు వచ్చినప్పుడు ఆ అమ్మాయి 6th క్లాస్ అనమాట. కాకపోతే ఇక్కడ ఆ 6th క్లాస్ టైంలో ఆ అమ్మాయికి ఎడ్యుకేషన్ మీద అసలు ఇంట్రెస్టే లేదు, స్కూల్కి వెళ్ళదు, మొండిగా ఉంటుంది, గొడవ చేస్తుంది, రాత్రుల్లో పడుకోదు, పగులు పడుకుంటుంది, ఒక వ్యతిరేకమైనటువంటి మెంటాలిటీ. అసలు ఇలా ఉంటే మన అమ్మాయి భవిష్యత్తు ఏమైపోతుంది, అసలు ఈ అమ్మాయి ఎలా ముందుకెళ్తుంది, ఇంత ఉల్టాగా ఉంది, మా ఇంత వంటలు ఇలాంటి బిహేవియరు, రెండో తరగతి నుంచి చూస్తున్నాం, ఒకటో తరగతి నుంచి చూస్తున్నాం, అసలు అమ్మాయికి అసలు ఏ తరగతికి వెళ్ళినా ఇదే పరిస్థితి, గత 6-7 సంవత్సరాలుగా స్కూల్ విషయం తల పట్టుకుని నిలబడుకుంటున్నాం అందరి ముందర, ఏది రాదు నోట్లో ఒక ముక్క రాదు ఆ అమ్మాయికి, ఎందుకు ఇలా అవుతుంది. జాతకం చూస్తేమో అద్భుతంగా ఉంది. నేను చెప్పడం ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక పర్సన్కి లైఫ్లో సక్సెస్ రావాలి అంటే ఆ పేరులో బలం ఉండాలి, క్యారెక్టర్ని కూడా మార్చేస్తుందండి పేరు. రామ అంటే అర్థం ఏంటి, ఏకపత్ని మృతుడు, గాడ్సే అంటే అర్థం, అంతనేం గుర్తొస్తుంది, మహాత్మా గాంధీని చంపిన వాడని గుర్తొస్తుంది. దుర్యోధనుడు అంటే అర్థం ఏంటి, దుర్బుద్ధి కలిగిన వాడు అని అర్థం. ధర్మరాజు అంటే ఏంటి, ధర్మాన్ని మాత్రమే ఆచరించిన వ్యక్తి ధర్మరాజు అని అర్థం. అంటే ఒక పేరు ద్వారా వాళ్ళ యొక్క భావం, వాళ్ళ యొక్క నేచర్, వాళ్ళ క్యారెక్టర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మరి సింధు అనేటువంటి పేరులో నది పేరు కదండి, ప్రవాహం నిలబడదు, మైండ్ సెట్ కూడా స్థిరంగా ఉండదు, ప్లస్ సింధు అనేటువంటి పేరులో కొన్ని నెగిటివ్ నంబర్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాం. మీకు అర్థం కావడం కోసం మాత్రమే ఈ యొక్క ప్రయత్నం నాది. ప్రతి పేరుకు కూడా ప్రతి అక్షరం విలువ ఉంటుంది. ఆ విలువలో వ్యక్తి పేరులో 12 కానీ 13 కానీ 18 కానీ పేర్లు రాకూడదు, ఓవెల్స్ కానీ కన్సోనెంట్స్ కానీ. అమ్మాయి పేరేంటి, సింధు, SINDHU. చూడండి, 1, 9, ఎన్ అంటే 5, డి అంటే 4, హెచ్ అంటే 8, 3. 9, 10, 15, 19, 20, 27, 3, 30 వచ్చింది, కానీ ఇందులో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, ఐ అంటే 9, యు అంటే 3. 9 1 3 ఎంత అండి, 12. వ్యతిరేకం, మొత్తం వ్యతిరేకం. ఈ అమ్మాయి ఎలా, ఈ అమ్మాయి వయసులో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో దానికి భిన్నంగా ఉంటుందని అర్థం.
న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ లో చాలా జన పద ఇంకో పద ఉంటుంది పేరు లెక్కించే విధానంలో మూడు ఒకటి ఐదు నాలుగు ఐదు ఆరు అండి దీని విలువ మూడు నాలుగు తొమ్మిది పది పదమూడు పద్దెనిమిది ఒక ఆరు ఇరవై నాలుగు ఏమండి ఇరవై నాలుగు అయింది ఇక్కడ ఏంటంటే ఆరు ఇక్కడ ఒకటి ఏడు వస్తుంది ఏడు పోతే పదిహేడు పదిహేడు అంటే శని సంఖ్య ఈ అమ్మాయి పుట్టింది రెండో తారీఖు పుట్టింది కన్సోనెంట్లో ఎనిమిది రాకూడదు వస్తే ప్రాబ్లం అంతేకాదు రెండు అక్షరాలు తెలుగులో సింధు రాకూడదు రెండు అక్షరాల పేరు ఉన్న వాళ్ళు ఎవరు కూడా మంచి భవిష్యత్తును పొందరు పొందలేరు అమ్మాయిల పేర్లు ఉన్నవాళ్ళు కళ రాణి వీణ వాణి రమ్య నవ్య సో ఇవన్నీ డ్యామేజ్ అనమాట దీనికి మనం ఏం చేసామంటే కనుక సింధుకి పక్కన సింధు అనేటువంటి పేరు ప్రాబ్లంలో ఉంది అని చెప్పి దానికి ముందు ఆర్నవి అనేటువంటి పేరును మార్చి సింధు నిదానంగా అవాయిడ్ చేయమని చెప్పాం ఆర్నవిని పెట్టిన తర్వాత నుంచి ఆ అమ్మాయికి విత్ ఇన్ ఒక ఒక త్రీ టు సిక్స్ మంత్స్ టైం అయితే పట్టింది తర్వాత నుంచి మెల్లమెల్లగా అమ్మాయి క్యారెక్టర్ మారడం అసలు మన దగ్గర తీసుకుని బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ని ఒక మంచి అలవాట్లని ఆ అమ్మాయిలు ఇప్పుడు చూస్తున్నాం సార్ అని చెప్పి మనకు కాల్స్ కూడా చేశారు అట్ ది సేమ్ టైం టూ త్రీ టైమ్స్ మనం కలిసి కలవ కూడా కలిసారు హైదరాబాద్లో సో ఇలా ఒక పేరుల ప్రాబ్లం ఉంటే ఏ అబ్బాయి అయినా ఏ అమ్మాయి అయినా ఖచ్చితంగా నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుంది దయచేసి తల్లిదండ్రులు దీన్ని గుర్తించి కొద్దిపాటు మార్పులు చేయడం కానీ లేదా పేరు సరిచేయడం ద్వారా కానీ అసలు పేరే మార్చాల్సిన అవసరం లేదండి కొన్ని కొన్ని మందికి వంద మందిలో ఒకరిద్దరికే మార్చాలి మీరు తొంభై తొమ్మిది మందికి మనము జస్ట్ స్పెల్లింగ్లో సరి చేసుకున్న కూడా చాలు అద్భుతమైన మార్పులు చూపించవచ్చు దానికి ఒక లెటర్ థెరపీ దానికి ఒక కోర్స్ ఉంటుంది దాన్ని ఇస్తాం లక్కీ నెంబర్ లక్కీ డేట్ లక్కీ కలర్స్ లక్కీ డైరెక్షన్స్ లక్కీ జమ్ స్టోన్ ఏ ప్రొఫెషన్ ఉండాలి ఎలా వెళ్తే బాగుంది అన్ని తెలుసుకోండి సూపర్ లైఫ్ ఇవ్వచ్చు న్యూమరాలజీని బేస్ చేసుకుంటే సో ఇది ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తున్న ఎలా ఎలాంటి సక్సెస్ అయ్యారనేది విత్ అడ్రస్ కూడా మన దగ్గర ఉన్నాయి తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా చేయాల్సింది ఏంటంటే పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం మాత్రమే అది కూడా పేరు ద్వారా అని మీకు తెలియజేస్తున్నా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మంది తెలియజేయండి తద్వారా మీ లైఫ్ కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది నేను హైదరాబాద్ తిరుపతిలో ఉంటాను ప్లస్ వైజాగ్ కర్నూలు విజయవాడ అదేవిధంగా రాజమండ్రి కర్నూలు సారీ తిరుపతి తదితర ప్రాంతాల్లో ఉంటాను కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాట్సాప్లో కూడా మీరు తెలుసుకోవచ్చు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.